वेलकम टू वीकेंड विद जर्नलिस्ट साई। सुप्रीम कोर्ट चीफ जस्टिस की जगनमोहन रेड्डी गारु रासिन लेखकु ఒక స్పందన వచ్చేసిందా? ఈ మధ్య కాలంలో వచ్చే తీర్పులు గాని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో ఆయనకు లభించే అనుచిత లబ్ధి ఏంటి? తాజాగా జస్టిస్ రాకేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి రాష్ట్రవ్యాప్తంగా। ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం। సరే అంటే ఫస్ట్ అనుచిత లబ్ధి అంటే ఈయన వ్యాఖ్యలు ఎలా చూడాలనేది కూడా ఒక క్లారిటీ రావట్లేదు ఇద్దరికి కూడా, ప్రతిపక్షానికిని అధికార పక్షానికి కూడా ఎలా చూడాలి? వాస్తవంగా క్విడ్ ప్రోకో అనుచిత లబ్ధి, ఈయన ప్రొజెక్షన్ ఏంటంటే అక్కడికి లెటర్ రాశారు కాబట్టి వీళ్ళిద్దరు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి తద్వారా జగన్ కోరుకున్న లక్ష్యం నెరవేరింది, అది లబ్ధి పొందాడు, దాని ద్వారా వాళ్ళ స్టాఫ్లో మొరల్ పెరిగింది అనేది, అది సాధారణంగా ఆ స్థాయిలో చేయదగ్గ కామెంట్ కాదు, అది న్యాయమూర్తులకి హక్కు ఉంటుంది, కానీ సేమ్ టైం దాంట్లో ఇంకొకళ్ళని దొంగలు చేస్తున్నాం మనం, ఎవరిని? కొలీజియంని, సుప్రీంకోర్టు జడ్జిల్ని, నీతో సమానమైనటువంటి అధికారిని నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేసే అధికారం పైన వాళ్ళకి లేనట్టుగా, పైన అప్పుడు పెద్దరికాన్ని నువ్వు గౌరవించినట్టు, ఇప్పుడు మనం ఏమంటున్నాం ఇందులో రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడాలి, రాజ్యాంగ వ్యవస్థలు కాబట్టి నిమ్మగడ్డకి గౌరవం ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదుగా, రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చద్దు నువ్వు అని చెప్పేసి, అక్కడ రాజ్యాంగ వ్యవస్థ కాబట్టినే కదా, మరి అది కూడా రాజ్యాంగ వ్యవస్థే కదా సుప్రీంకోర్టు, దాని గౌరవాన్ని దిగజార్చడమేగా అక్కడ, వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు లెటర్ వల్ల అంటే లెటర్లో కంటెంట్ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, లెటర్లో కంటెంట్ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఇంకొకటి ఎథిక్స్ సిస్టమ్, టెక్నికల్ సిస్టమ్, ఎథిక్స్ ఎవరైనా నీ మీద నాకు నమ్మకం లేదు అన్నది రెండు కోణాల్లో ఉంటుంది, ఒకటి యువత వాళ్ళు చాలా నిజాయితీ పరులు, వీళ్ళు ఎదురుకున్న మన తప్పు కవర్ అయిపో తప్పుని పట్టుకుంటారు అని పక్కకి తప్పుకోమని అడగటం, అప్పుడు టెక్నికాలిటీస్ చెప్పు అని అడుగుతారు, రెండవది ఏంటి అవతల వాళ్ళు అనుమానిస్తున్నారు అని, ఇది సార్ మీరుంటే అట్లాంటి జడ్జీలు ఏం చేస్తారు, వాళ్ళకి అనుచిత లబ్ధి లేకపోయినా ఒక సందేహం ఉందంటేనే తప్పుకుంటారు, దానికి సాక్ష్యం జస్టిస్ బాబ్డే, దానికి సాక్ష్యం జస్టిస్ నారిమన్, మన కళ్ళెదురుకున్నాను జరిగింది, వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళ నాన్నగారి పేరు ఎత్తేనే సైలెంట్గా తప్పుకున్నారు, జస్టిస్ లావు నాగేశ్వర గారు మన తెలుగు ఆయన తప్పుకున్నారు కదా ఏబి వెంకటేశ్వర గారి కేసులో, అది అనుమానం వాళ్ళంతట వాళ్లే తప్పుకున్నారు నాగేశ్వర గారు, వీళ్ళిద్దరూ అడగగానే తప్పుకున్నారు, ఒక క్యాజువల్ అనుమానం, దానికి ఏందా మా అమ్మాయి వాదిస్తే నేనేందుకు చూస్తాను, తప్పేంటి అంటే ఇక్కడ ఇక్కడేం వాదించట్లేదు కదా, మా అమ్మాయి అనాలి కదా, మా నాన్న ఎక్కడో వింటే కేసు ఆయన పూర్వం అక్కడేం వాదించాడా అని అడగలేదు కదా, ఆయన అనుమానానికే తప్పుకున్నారు, ఇక్కడ ఈయన వ్యాఖ్యని సుప్రీంకోర్టే తప్పుబట్టింది, ఏమని రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నం అన్న కోణంలో విచారణ చెయ్యొద్దు, అసలు రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నానికి నీకు సంబంధం లేదు, అసలు మన న్యాయ వ్యవస్థ ఎప్పుడన్నా ఇట్లాంటిది విచారించిందా అని కదా ఆయన అడిగింది, ఆయన ఏమన్నా స్మాల చీఫ్ జస్టిస్ అయినోడు, ఆయనకంటే ఈయన దగ్గర ఏమన్నా మేధస్సు ఎక్కువ కాదు కదా, ఆయన ఆ వ్యాఖ్య చేసి ఏమని ఇచ్చారు తీర్పు, టోటల్ స్టే, ఈ రాజ్యాంగ విచ్ఛిన్నానికి కారణమని ఏ ఏ అంశాల మీద విచారిస్తున్నారో అన్నిటి మీద స్టే అన్నారు, అందులో మిషన్ బిల్డ్ అయిపోయి ఉంది, అందులోనే కదా ఇది కూడా, ఇది హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే మొత్తం మీద ఆపేసినట్టే కదా, ఆయన ఆపితే నువ్వు ఎట్లా విచారిస్తావు, ఆపేయమని ఆయన స్పష్టంగా చెప్పాక ఎట్లా విచారిస్తావు, ఏంటి ఎందుకు వద్దన్నారు, ఇంటెన్షన్ ఆఫ్ జడ్జ్,